నెల్లూరులో మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సెర్ప్ సీఈఓ ఎండీ ఇంతియాజ్ ఐఏఎస్ జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహాన్ని ఇస్తూ వారికి కావాల్సినవి సమకూర్చడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి మహిళా మాటలను లక్ష రూపాయలు రోజుకు దాన్ని సేవ చేస్తారు. సో చాలా చక్కగా మనకు ఈ మహిళా మాట సక్సెస్ అవుతుంది. ఏమంటే మహిళల యొక్క ఎంతమంది వచ్చేటప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉంటే చేయగలిగే వాళ్ళ శక్తి సామర్థ్యం అనేది వీటిలో ఏమేమి చేయాలి, ఎటువంటి లైసెన్స్లు ఏం కావాలి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం లేదు. ఎటువంటి స్టోరేజ్ లైసెన్స్ చక్కం లేదు. మేము మీ మహిళా పరిస్థితి రివర్స్ అయ్యింది. బ్యాంక్
900కు పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూర్, తిరుపతి.